హాయ్ ఫ్రెండ్స్, కొందరు యూట్యూబ్ క్రియేటర్స్ బిగ్ బాస్ వీడియోస్ డైరెక్ట్ గా పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల మీ ఛానల్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొందరు కొత్త ఛానల్స్ క్రియేట్ చేసి మరీ వీటిని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కొత్త ఛానల్స్ డైరెక్ట్ పెట్టే వాళ్ళకి ఛానల్ టర్మినేట్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదండి. కానీ కొందరు వాళ్ళ ఆల్రెడీ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు బిగ్ బాస్ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళ కంటెంట్ ముందు నుంచి రెగ్యులర్ గా పెట్టిన కంటెంట్ ఉన్నా గానీ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. అది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను ఇప్పుడు చెప్తాను. మీకు బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్స్ పెరుగుతాయి, ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. బట్ మనకు మానిటైజేషన్ విషయంలో అప్రూవల్ అవ్వదు. యూట్యూబ్ రూల్స్ గైడ్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, యూట్యూబ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతారండి యూట్యూబ్ వాళ్ళు. సో వాళ్ళు ముందే చెప్పారు, రీయూజ్డ్ కంటెంట్ అంటే మనం ఇప్పుడు ప్రోమోస్ కానీ ట్రైలర్స్ కానీ లేదంటే బిగ్ బాస్ వీడియోస్ కానీ తీసుకొచ్చి మన ఛానల్లో పెడతాము, సో అదంతా రీయూజ్డ్ కంటెంటే అవుతుందండి. సో థర్డ్ పార్టీ కంటెంట్, సో అలాంటి కంటెంట్ పెట్టడం వల్ల మన ఛానల్ టర్మినేట్ అవుతుంది, లేదంటే మానిటైజేషన్ అప్రూవల్ అవ్వదండి. మనీ వస్తుంది, మీ అకౌంట్ కి క్రియేట్ అవుతుంది, బట్ మీ యాడ్సెన్స్ అకౌంట్ లోకి మానిటైజేషన్ ఉండదండి దానికి. సో మానిటైజేషన్ అప్రూవల్ అవ్వకపోవడం వల్ల మీరు చేసిన వర్క్ మొత్తం వృధా అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని పెడితేనే మనకు యూజ్ ఉంటుందండి. అది థర్డ్ పార్టీ కంటెంట్ ఏదైనా సరే మనం పెట్టడం వల్ల యూట్యూబ్ వాడు మన ఛానల్ని టర్మినేట్ చేస్తాడు. సో ఇంకోటి, యూట్యూబ్ వీడియోలో బిగ్ బాస్ వి వాయిస్ ఓవర్స్ చెప్పినా కానీ లేదంటే ఇంకా ఏదైనా వీడియో క్రియేట్ చేసినప్పుడు కానీ ఆ బిగ్ బాస్ లోగోస్ కానీ ఆ హాట్స్టార్ లోగోస్ ఏవి లేకుండా ఉండాలండి. అలా లేకుండా ఉన్న వాటితో వీడియో క్రియేట్ చేస్తేనే అది ఉంటుంది, లేదంటే వాటికి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ క్లైమ్స్ కానీ పడిపోతాయి. ఇంకా